అన్నిటికీ మించి టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో కాంగ్రెస్లోకి చేరికలు మొదలు కావడం ఆసక్తి రెక్కెత్తిస్తుంది. ఇక సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేట పరిధిలోనికి వచ్చే దుబ్బాక మున్సిపాలిటీ నుంచి ముగ్గురు టీఆర్ఎస్ సిట్టింగ్ కౌన్సిలర్లు మంగళవారం బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీకి కొంతకాలం నుంచి దూరంగా ఉంటున్న డి శ్రీనివాస్ తనయుడు, నిజామాబాద్ జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకుడు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. బీజేపీ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్ ఆ పార్టీకి రాజీనామా ప్రకటించి కాంగ్రెస్లో చేరుతున్నట్లు వెల్లడించారు. భూపాలపల్లికి చెందిన నాయకుడు గండ్ర సత్యనారాయణరావు కూడా కాంగ్రెస్లో చేరుతానని ప్రకటించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ బీజేపీలో చేరికలు పెరిగే సూచనలు ఉన్నాయని ఆయా పార్టీల ముఖ్యులు గట్టిగా నమ్ముతున్నారు. కాంగ్రెస్కు రాజీనామా చేసిన పాడి కౌశిక్ రెడ్డి కూడా త్వరలోనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు రాజకీయ వలసలు ఇదివరకు మాదిరిగా పూర్తిగా టీఆర్ఎస్ వైపు ఉండకుండా కాంగ్రెసు బీజేపీ దిశలోనూ సాగుతుండటం మారుతున్న సమీకరణాలకు అర్థం పడుతున్నట్లుగా వివిధ పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ సోమవారం చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతం కావడం పార్టీ వర్గాల్లో ఉత్సాహాన్ని మరింత పెంచింది. దీనికి తోడు ఘర వాపసీ పేరుతో నేతల చేరికలను కాంగ్రెస్ చేపడుతుంది. చేరికలను కొనసాగిస్తూనే పార్టీ తరఫున కార్యక్రమాలను దూకుడుగా నిర్వహించుతున్నట్లు నేతలు చెబుతున్నారు.